బాగానే ఉంది సార్. వాలంటీర్ వ్యవస్థ బాగుంది సార్. సంక్షేమ పథకాలు అందుతున్నాయి అందుతున్నాయి సార్. అందుతున్నాయి. అదేం మాకు రాలేదు సార్. మాకు రాలేదు సార్. అదే అడగలేదు సార్. మేము వాళ్ళు కనబడలేదు. అందరు పంపిస్తున్నారు సార్. వాళ్ళు బాగున్నా బాగున్నా బాగానే ఉంది. వాలంటీర్ వారంటీలు బాగానే చేస్తున్నారు. వారంటీలు అభివృద్ధి బాగానే చేస్తున్నాయి. రైతులకి అందరికీ బాగానే చేస్తూ ఉన్నాయి. చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా ఏం లేదు. ఇద్దరు సరిసమానం. అంటే తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? టీడీపీ వైసీపీ వైసీపీ గెలవచ్చు. అంటే అంత ఖచ్చితంగా లేదు. ఎందుకంటే పరిపాలన కదా, గవర్నమెంట్ అదే కదా. సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మొత్తం 10,000 ఇచ్చారా? ఇచ్చారు నాన్న. అన్నీ అందుతున్నాయి. బాగుంది, చాలా బాగుంది నాన్న, చాలా బాగుంది. జగన్ పరిపాలన చాలా బాగుంది. అభివృద్ధి బాగుంది నాన్న. పరిపాలన ఎలా ఉంది సార్? ఆయన పరిపాలన అయితే బాగుంది. వాలంటీర్లు ఉన్నారు కదా, అసలు ఏం వర్కే చేయట్లేదు సార్. అసలు ఏది అడిగినా కూడా మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు అని చెప్తున్నారు. రేషన్ కార్డు కొట్టేశారు. మేము కూలినాలు చేసుకునే వాళ్ళం. పెన్షన్ రావట్లేదు మా మమ్మీకి. అదేమంటే ఇన్కమ్ ట్యాక్స్ అని చెప్తున్నారు. ఎందువల్ల దేనికి అంటే మా ఏం సమాధానం ఏం చెప్పట్లేదు. ఎందుకు అసలు అనేసి మేము కొంచెం పరిపాలన మటుకు బాగానే ఉంది. ఆ అన్న ఏం మాకేం ద్రోహం చేయట్లేదు. వీళ్ళు పెట్టారు కదా, వీళ్ళు ప్రతి ఒక్కటి ఇంటి దగ్గర తెచ్చిస్తా అన్నారు. ఏం అడిగినా కూడా మా తెలియదు మా తెలియదు అని చెప్తున్నారు. ఇంకెందుకు వాళ్ళని పెట్టి అసలు స్పందించట్లేదు సార్. చేస్తా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సరే వాళ్ళ దగ్గర ఏం బాగుందని చెప్తున్నారు. ఇక్కడ మా ఇంటి దగ్గరికి వచ్చామంటే మాకు తెలియదు మేమేం చేసాము. మాకు మేము ఎలా చేసాము? మీకు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, మీకు మారిపోతుంది 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 అని చెప్తున్నారు. అందట్లేదు సార్. ఏమి అడిగినా కూడా వాళ్ళు అసలు స్పందించట్లేదు. అసలు దేనికి కూడా పాలన అయితే బాగానే ఉంది సార్. వీళ్ళే ఏమి కొంచెం ఇంటిది అన్నీ చేస్తానని చెప్తారు కదా. అంతే చంద్రబాబు గారి పాలనకి జగన్ గారి పాలనకి తేడా అంటే పాలనకంటే ఏమి తేడా ఏం లేదు. రేట్లు అలాగే ఉన్నాయి, ప్రతి ఒక్కటి అలాగనే ఉంది. ఇంకేం చెప్తాం? అన్నీ బాగానే చేస్తున్నాడు అయ్యా. బీద సాదా ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తున్నాడు. కానీ ఏం సుఖం అది అక్కడ దాకా అందకపోతుంది. ఏది కాకప్పుడు నా బోడిదంటే నేను పోలేను. ఈ అమ్మాయి పోద్ది, ఎక్కడికి పోవాలా దేనికి పోవాలా ఇవన్నీ మాకు తెలవాలి కదా. ఈ ఊరు మాకు చెప్పరు చేయరు చక్కగా. వాలంటీర్లు ఎవరు ఇంటికి వచ్చి ఇస్తారు? కొన్ని చెప్పరు మాకు ఇదని. కొంతమందికి వచ్చేసి ఉండయి, కొంతమందికి రావు. అయ్యో బండిల డబ్బులు అయ్యి అని అంటారే కానీ కొంతమందికి వస్తాయి కొంతమందికి రా. ఏమనంటే మీకు కంప్యూటర్లో ఇట్ వస్తుంది, మీకు కంప్యూటర్లో ఇట్ వస్తుంది చేస్తుంది అని అంటారు. దాంట్లో కంప్యూటర్లకు ఏమొస్తుంది? ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఉండాము కదా, మేము బతుకుతున్నాము కదా. మాకు తెలవంది ఎవరు ఎక్కడ డబ్బులు మాకు అవి తెలవకపోయా. అయ్యి అంటే మీకు అవి ఉండయి, దానివల్ల రాదు మీకు. అవి పోతాయి, సైకిల్ కార్డులు పోతాయి, డబ్బులు రావు, పింఛన్లు రావు అని అంటున్నారు. ఇప్పుడు నాకంటే వస్తుంది. ఇంకొక అమ్మాయి ఉంది పాపం, ఆ అమ్మాయికి ఏమీ లేదు. ఆయన ఆయన ఏం బాగానే చేస్తున్నాడు. ఏదో సార్కి అందరికీ చేస్తున్నాడు ఒకటిగానే. అది మాకెంత తెలుస్తుంది అయ్యా? ఎవరు చెప్తారు? ఆయన ఫోన్ నెంబర్ ఎవరినైనా ఇవ్వమంటే ఎవరు ఇయ్యరు. ఆయన ఫోన్ నెంబర్ మాకు దిక్కుతుంది, నేను డైరెక్ట్గా ఆయనతోనే మాట్లాడతాను. అది నేను చెప్పి తిరుపతిలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఎంపీ స్థానానికి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీయా వైసీపీ సార్? మేము అనేది జగన్ గెలిస్తేనే ఈ సూర్యుకి దేవుడి దేవుళ్ళు ఎట్లుంటుంది బాగానే లక్షణంగా ఇది అవద్దు నేను చెప్పేది. ఆయన ఏం చేస్తాడు ఆయన వల్ల కాదు. ఆయన ఆయన ఇంకొకరి కింద ఆయన ఉండేది అయిపోయా. అక్కడ పై వాళ్ళు ఇస్తేనే కదా ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తే మధ్యలో వాళ్ళు తింటారు అంతేగాని లేదోళ్ళ దాకా రానిడు కదా. చేస్తున్నాడు ఆయన, చేయలేదని మేము అనేదానికి లే. ఇప్పుడు ఈయనైనా ఒకరికి ఇచ్చి ఒకరికి లేదనిలా. ఈయన ప్రతి మనిషికి ఇస్తున్నాడు. కూలీ నాలుగు వాళ్ళకి ఇస్తున్నాడు, రిక్షా వాళ్ళకి ఇస్తున్నారు, బెస్త వాళ్ళకి ఇస్తున్నాడు, ప్రతి వాళ్ళకి ఇస్తున్నారు. ఎంతమంది అల్లాడుతున్నారు? మా పక్కనే 50 మంది దాకా కొట్టేసి ఉన్నారు. అదే ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, మీకు అది ఉంది ఇది ఉంది, అవి కొట్టేస్తుంటే పెన్షన్లు కొట్టేస్తుండే. లేని బండి మీద పెట్టుకొని బతుక్కొని ఏమీ లేని వాళ్ళకేమో అన్నీ కొట్టేస్తుండే. సక్రంగా చెప్పడం లేకపోయా, ఏ మాట ఏది తెలవకపోయా. కొంతమంది బాగా చెప్తున్నా, కొంతమంది చెప్పకపోయా. ఏం చేయమంటారు? ఇప్పుడు మాకు తెలవదు మీరు మీరు ఏం పంపిస్తున్నారో ఏమి మాకు తెలవదు. ఇప్పుడు మీరేం చేస్తారు? ఈ అమ్మాయి ఇంటింటికి వస్తుంది, బాగా కనుక్కుంటుంది, చెప్తుంది, చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇది అడిగితే ఆ వాలంటీర్ కాడికి మాట్లాడదాం, చేస్తాం, పడతామని అంటారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళంటే నేరుగా వెళ్ళిపోతారు. మా లాంటి చదువు లేని వాళ్ళు ఏడికి పోతాం మేము?
ఎక్కడ తిరగతాము, ఈ మధ్య ఈయన ఏం చెప్పినాడంటే తిరుపతిలో పెడతాం మేము అని చెప్పాను కదా. అన్నీ ఏది ఇప్పుడు ఏందో జిల్లా కలుస్తుంది తిరుపతి నుంచే ప్రారంభిస్తుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు మాకు ఒక కాగితం కావాలా, మేము ఏడికి పోవాలా తిరుపతిలో, ఎవరిని పోయి పట్టుకోవాలా, ఎవరిని అడగాల? ఇప్పుడు నెల్లూరు అంటే కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు మాకు, అటు పోయి ఎక్కడో దగ్గర ఎక్కి అటు దిగుతాము, చేసుకొని వస్తాము. ఇప్పుడు తిరుపతికి పోవాలి అంత దూరం అంటే మాకు ఎంత తెలుస్తుంది, మమ్మల్ని ఎవరు తీసుకుపోతారు, మాకు ఎవరు చేస్తారు? ఇప్పుడు ఈ నుంచి పోయి తిరుపతిలో దిగాలనా, అక్కడ ఏది ఎక్కడ అని అడగాలనా? తిరుపతి నుంచి ప్రారంభిస్తున్నారు, మీరు ఎక్కడ అప్లై చేసుకుంటే అక్కడ. ఇప్పుడు మాకు ఏదైనా కావాలా, ఇప్పుడు నెల్లూరుకి పోతే ఇస్తారా? మాకు ఏమని అడుగుతున్నాము కానీ కొంత అదే నేను చెప్తుండేది, కొంతమంది రీతిగా బాగా కూర్చోబెట్టి చెప్తున్నారు మీకు ఇది ఇస్తున్నారు గవర్నమెంట్ మీకు ఇది ఇస్తున్నారని చెప్తున్నారు, కానీ కొంతమంది చెప్పడం లేదు కదా. నాకు ఇల్లు ఉంది, వాకిలి ఉంది, పింఛన్ ఇస్తున్నారు తీసుకుంటుండా, నేను కాదని నేను చెప్పడం లేదు. ఇప్పుడు ఇంకా తుట్టమారు లేని వాళ్ళకి వాళ్ళకి అదేదో కడుతున్నారని చెప్పనేసి లేకుండా ఇల్లు లేకుండా వాకిలు లేకుండా పింఛన్ లేకుండా కార్డులు కొట్టేస్తారు అని అంటున్నారు. అది ఏంది, అది ఎట్ట వస్తుంది, లేని వాళ్ళకి ఎట్ట వస్తుంది? అది మీరు చూడాలి కదా, అది నిజమైందో అబద్ధమైందో వచ్చి నలగని హెచ్చరించుకొని కనుక్కోవాలి, అప్పుడు కొట్టేస్తే అది బాగుంటుంది. ఏది చూడండి చేయిందే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు మీకు రాదు, మీకు స్టోర్ లేదు, మీకు డబ్బులు పింఛన్లు రావు అంటే వాళ్ళు కడుపు పెట్టమంటుంటుంది. నాకేమో ఇస్తున్నారు నేను కాదని చెప్పడం లే. ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఏంది చూపిస్తుంది? లేని వాళ్ళకి ఉందని చూపిస్తుందా? ఉందో వాళ్ళకి లేదని చూపిస్తుందా? 33 పెట్టుకొని కార్లు పెట్టుకొని అన్నీ పెట్టుకున్న వాళ్ళకి పింఛన్లు ఉంటాయి, బియ్యాలు ఉంటాయి, ఏది లేని వాళ్ళకి అసలు ఏమీ లేదు. అప్పుడు ఎట్ట మరి ఏ విధంగా బతుకుతారు? ఆయన పైకి తీసుకొస్తాడనే కదా జనాలు అందరూ ఆయన కేసింది, ఇప్పుడు ఆయన పేరే కదా చెడిపోతుంది. ఇక్కడ వాలంటీర్ బాగానే చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ జీతం తక్కువ. బాగానే ఉన్నాయి, జగన్ గారు అభివృద్ధి బాగానే పరిపాలిస్తున్నారు. పర్వాలా, చంద్రబాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలన జగన్ దేప చంద్రబాబు కంటే జగన్ ఫస్ట్ నుంచి చేస్తున్నాడు. చంద్రబాబు లాస్ట్ మూవ్లో చేశాడు కాబట్టి వైసీపీ రావచ్చు లేదా బీజేపీ అంతే, టీడీపీ అయితే రాదు. గత ఎన్నికల్లో వైసీపీకి 200,000 మెజారిటీ పైన వచ్చింది, ఈసారి ఎంత రావచ్చు? అంతకన్నా ఎక్కువ రావచ్చు నా తెలిసి, చేస్తున్నాడు కాబట్టి. బాగుంది, అన్ని టయానికి చేస్తుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉంది? బాగున్నాయండి. అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది. ఇదే బాగుంది, బాగుంది. ఇదే జగన్ అన్న పరిపాలన బాగుంది, సంక్షేమ పథకాలు అన్నీ అన్నీ వస్తున్నాయి, అన్ని టయానికి వస్తున్నాయి.